వెల్కమ్ బ్యాక్ అవర్ వైఎం సిక్స్ న్యూస్ ఛానల్. కంటోన్మెంట్ వికాస్ మంచు చేసిన పోరాటంపై కేంద్ర ప్రభుత్వం స్పందిస్తూ కంటోన్మెంట్ ప్రాంతాన్ని జిహెచ్ఎంసీలో విలీనం చేయాలని తుది విధానాలను తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలు పంపడం జరిగింది. కంటోన్మెంట్ వికాస్ మంచు అధ్యక్షుడు గడం అంబెల్, ప్రధాన కార్యదర్శి సంఖ్య రవీందర్ తెలిపారు. ఈ సందర్భంగా పికెట్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బాబు జగదీవన్ రామ్ల విగ్రహాల ముందు ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. కేంద్ర ప్రభుత్వం 8 ప్యానెల్ ఎక్సిషన్ కమిటీని మొట్టమొదటిగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ పై వేయడం జరిగింది. ఈ రిపోర్ట్ ఈ యొక్క కమిటీని కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం పంపించిన రిపోర్ట్ స్పందించి ఈ యొక్క కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్సిషన్ అంటే చాలామందికి తెలియదు. ఎక్సిషన్ అంటే ఒక ఆపరేషన్, ఆపరేషన్ అంటే మెడికల్ లాంగ్వేజ్లో సర్జరీ. సర్జరీ ద్వారా బాడీలో ఏదైనా పార్ట్ ఇన్ఫెక్షన్ గురైతే దాన్ని ఆపరేషన్ ద్వారా సపరేట్ చేస్తారు. అలాగే ఈ కంటోన్మెంట్ సివిల్ ప్రాంతాలన్నింటినీ కూడా ఈ యొక్క 8 ప్యానెల్ కమిటీ ద్వారా ఈ ఆర్మీ నుంచి సివిల్ ఏరియాలను సపరేట్ చేసి జిహెచ్ఎంసీ మర్జ్ చేయడానికి ఈ 8 ప్యానెల్ కమిటీ అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇది వికాస్ మంచ్ మొదటి విషయము, ఇది ప్రజల విషయంగా భావిస్తున్నాను, ఇది ప్రజలకే అంకితం చేస్తున్నాను. మర్జింగ్పై అటు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇద్దరు స్పందించి కంటోన్మెంట్లో నివసిస్తున్న దాదాపు 4 లక్షల మంది ప్రజలకి ఇవాళ న్యాయం జరుగుతున్న రోజుగా ఈరోజు ఏదైతే 8 మ్యాన్ కమిటీ వేశారో ఆ 8 మ్యాన్ కమిటీ కంటోన్మెంట్ మర్జింగే, ఇంకో విషయం లేదు. మీద కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నివేదిక పంపించింది. ఆ నివేదిక రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించి కేంద్ర ప్రభుత్వానికి మర్జింగ్ అంశాన్ని మేము స్వాగతిస్తున్నాము.